కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు. ఆదివారం జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై 71 మంది లబ్ధిదారులకు సుమారు 71 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాంటి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ప్రతి మండలానికి గురుకులం ఏర్పాటు చేయడంతో పాటు యువ వికాసం పథకంలో భాగంగా పదవ తరగతి నుంచి పీహెచ్డీ వరకు చదివే విద్యార్థులకు వృత్తి అందజేయాలన్నారు. పేజ్ నెంబర్ 9, 10, 11 వాళ్ళ మేనిఫెస్టోలో 116 రూపాయల చెక్కులు అందుకోబోతున్న కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందుకోబోతున్న అందరు కూడా శుభాకాంక్షలు. ఆ చెక్కు ముబారక్ ఉంది. ఒక పేదింట్లో ఆడపిల్ల పెళ్ళైతే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న వాళ్లకు ప్రభుత్వ సహాయం సర్కార్ సే జోదేరే అది ఎక్కడ కూడా మనకు తెలిసి జరగలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించడమే కాదు, ఎన్నో కొత్త కార్యక్రమాలు చేసి ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందనే విధంగా కేసీఆర్ గారు ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం పేరు మార్చి కళ్యాణ మస్తు అని చెప్పి పెట్టి రేపు నిన్న డిసెంబర్ 7 కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పటి నుంచి కూడా అయిన వాళ్ళందరూ కూడా 116 పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. చాలా సంతోషం ఇవ్వాలని చెప్పి కూడా ఆశించిన చెక్కులు తులం బంగారం కూడా రెడీ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం. ఏదో ఒక నా ఫోటో కనబడద్దాను, నేను ఏదో విచిత్రమైన ఆదేశాలు అనధికారికంగా ఇస్తే అధికారులు ఏదో చేయడం కొంత బాధ అనిపించరా కానీ నేను అన్నీ చూసినే కొత్తగా రాజకీయాలు చూస్తే కాదు, బుద్ధి తెలిసినట్టే బుగ్గకారు చూసినాను నేను. కాబట్టి ఇవాళ అంతా చిన్న ఊచుకునేది కాదు కానీ అంత చిన్న చిన్న వాటికి ఇట్లా చేయడం, ఫ్లెక్సిబిలిటీ ఇవ్వకపోవడం, ఫంక్షన్ హాల్ దుఃఖీనే వేయాలనడం కొంత సమంజసం కాదు. దానికి చాలా చిన్నవాటి విషయం, దాన్ని కొంత సీరియస్గా పరిగణించకుండా